హెలో ఎవ్రీవాన్, వెల్కమ్ యూ ఆల్ టు ది అచీవర్ సెడ్డా ప్లాట్ఫామ్. సో గైస్, తెలంగాణ సెట్ 2024 కి సంబంధించి ఆన్సర్ కీ అనేది వచ్చేసింది. సో ఆల్మోస్ట్ 11, 10, 11, 12 సెప్టెంబర్ 2024 మూడు రోజులు ఎగ్జామ్ జరిగాయి. మూడు రోజులకు సంబంధించి మొత్తం 6 షిఫ్ట్లు ఉన్నాయి. 6 షిఫ్ట్ల క్వశ్చన్ పేపర్స్ వాటి యొక్క మాస్టర్ కీ కూడా అప్లోడ్ చేశారు. మీరు ఎలా లాగిన్ అవ్వాలి, ఆబ్జెక్షన్ చేయడం ఎలా, ఏదైతే కీ ఆన్సర్స్ తప్పున్నాయో వాటిని మనం ఆబ్జెక్షన్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్ ఎవిడెన్స్తో. సో దాన్ని ఎలా చేయాలో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మన తెలంగాణ సెట్ గ్రూప్లో లేని వాళ్ళు అయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కమెంట్ బాక్స్ ఫస్ట్లో ఉంటుంది. సో మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యూజీసీ నెట్ పేపర్ వన్ ఆర్ పేపర్ టూ కామర్స్, లేదంటే తెలంగాణ సెట్ పేపర్ వన్ కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, పేడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే, జనరల్గా ఈ మెయిన్ వెబ్సైట్లో కీ ఆబ్జెక్షన్ లింక్ డైరెక్ట్గా ఇచ్చారు లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళి. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఫస్ట్ లింక్ ఉంటుంది. సో ఒకసారి ఆ డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఈ సెక్యూరిటీ కీ ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ అనేది ఇలా వస్తుంది. సో ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది ఇలా వస్తుంది టోటల్గా. ఇది మీరు ఏదైతే ఇచ్చిన ఆన్సర్ ఉందో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్, అంటే మీ క్వశ్చన్ పేపరు, మీరు పెట్టిన ఆన్సర్స్ అనేవి ఇక్కడ వ్యూ ఆర్ ప్రింట్ రెస్పాన్స్ షీట్లో కనబడతాయి. వ్యూ ఆర్ ప్రింట్ మాస్టర్ కీ అంటే ఇది ఫైనల్గా వాళ్ళు, అంటే తెలంగాణ సెట్ అఫీషియల్ ఆన్సర్ కీ ఉంటుంది కదా, అఫీషియల్ ఆన్సర్ కీ ఇందులో ఉంటుంది. సో ఇది మీరు పెట్టిన ఆన్సర్స్, ఇవేమో అఫీషియల్ ఆన్సర్ కీ. మనం ఆబ్జెక్షన్ చేయాలి అంటే ఇక్కడ ప్రొసీడ్ అవ్వాలి. జనరల్గా ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత, ఇది జస్ట్ కామర్స్కి సంబంధించింది, నేను చూపెడుతున్నాను ఎగ్జాంపుల్. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ఏ క్వశ్చన్ అయితే ఆబ్జెక్షన్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసి అండ్ అక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్, అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కాకుండా మనం అనుకునే ఆప్షన్ ఏంటి, లేదంటే అసలు ఆన్సర్ అవైలబుల్ లేకుంటే నన్ ఆఫ్ ది అబవ్ అని పెట్టేసి ప్రాపర్ ఎవిడెన్స్ అనేది అటాచ్ చేసి మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏ క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి, ఏది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ప్రాపర్గా క్వశ్చన్ని 10-20 సార్లు అయినా చదవండి. ఎందుకంటే సింపుల్గా చెప్పేస్తున్నారు మనోళ్ళు అయితే. ఇప్పుడు చాలా మెసేజ్ వస్తున్నాయి, ఏదో క్వశ్చన్ పట్టుకుంటారు మొత్తం ఆన్సర్ కీ మొత్తం తప్పే ఉందంటారు. అంత మొత్తం తప్పులు అనేవి ఎక్కడ ఉండవు. జనరల్గా మనం ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అట్లా తీసుకుంటాం, తప్పితే మొత్తం తప్పులు అనేవి ఎక్కడ ఉండవు. కరెక్ట్గా చూడండి, 2-3 సార్లు చదవండి. చదివిన తర్వాత తప్పు అనిపిస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఐడెంటిఫై చేసి అటాచ్ చేయొచ్చు. ఏదైనా క్వశ్చన్ డౌట్ఫుల్, ఆ ఆన్సర్ కీ తప్పు ఉంది అనుకుంటే మాకు కూడా పంపండి. ఒకవేళ మీకు ఎవిడెన్స్ దొరకకుంటే నేను అటాచ్ చేసి ఎవిడెన్స్ కూడా, PDF ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ సోర్సెస్ నుంచి, అంటే మనకి ఒక ప్రాపర్ ఆథర్ బేస్డ్ బుక్స్ అయినా స్టాండర్డ్ బుక్స్ అయినా వాడాలి. ఏదైనా గూగుల్ లింక్స్ అటాచ్ చేస్తే అది తీసుకోరు వాళ్ళు. సో ఆథరైజ్ సోర్సెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి అవి అటాచ్ చేసి మనం ఆబ్జెక్షన్ చేయగలిగితే క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి రాంగ్ ఉన్న ఆన్సర్ కీ అనేది చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో మన దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చిన స్కోర్ని ఇన్ఫార్మ్ చేయండి. సో తప్పకుండా చాలామంది క్వాలిఫై అవుతారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దిస్ టైం, ఎందుకంటే ఆల్మోస్ట్ 400 పైగా ఉన్నారు. సో లెట్స్ సీ ఎంతమంది క్వాలిఫై అవుతారు, పేపర్ వన్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వస్తాయి అనేది ఇన్ఫార్మ్ చేయండి. నా నంబర్ అనేది డిస్ప్లేలో కనబడుతుంది. ఆ వాట్సాప్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, డౌట్ఫుల్ క్వశ్చన్ సెండ్ చేయండి. మీకు వచ్చిన ఆన్సర్స్, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఉన్నాయి కీ ప్రకారం అది కూడా చెప్పండి. సో దట్ మనకి వస్తుందా, క్వాలిఫై అవుతారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై టు ఆల్.